ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి ఏప్రిల్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ముప్పై మూడో ఒలింపిక్ క్రీడల జ్యోతి ప్రారంభం కావడం జరిగిందండి అంటే ఇది ఒక మనకి ప్రపంచంలోనే అతి అతిపెద్ద క్రీడలు అత్యున్నతమైనటువంటి క్రీడలు అంటే అది ఒలింపిక్ క్రీడలే హయ్యెస్ట్ క్రీడలు అనమాట ఒక అవార్డ్స్లలో ఒక హయ్యెస్ట్ అవార్డు ఎట్ల ఒకటి ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్లో సో క్రీడలలో అత్యున్నతమైన అంటే అతిపెద్దవంటే ఒలింపిక్ క్రీడలే అలాంటి ఒలింపిక్ క్రీడలకి హండ్రెడ్ డేస్ ఉంది ఆ నేపథ్యంలో మరి ఒక నా ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నటువంటి ఈ ఒలింపిక్ క్రీడల యొక్క పరంపరకి ఇదొక ఆరంభం అండ్ ప్రారంభం కూడా అనమాట సో అందులో ఒలింపిక్ జ్యోతి అనేది ఒక ఆనవాయితీగా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుండి ఒలింపిక్ జ్యోతిని ఒకన ప్రారంభించిన తర్వాత అది ఒకన వివిధ దేశాలకు వెళ్తూ సో ఒలింపిక్ యొక్క నినాదమైనటువంటి సిటీఎస్ ఆర్టీఎస్ పాటీఎస్ కమ్యూనిస్ అంటే వేగంగా ధైర్యంగా ఎత్తుగా కలిసికట్టుగా అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకెళ్తుందనమాట సో అలాంటి నేపథ్యంలో మరి ముప్పై మూడో ఒలింపిక్ క్రీడల జ్యోతి ప్రారంభం కావడం అనేది సో ఒక ఇంపార్టెన్స్ మనకు ఉందండి అండ్ ఆపరేషన్ క్రిమ్సన్ బర కూడా సో ఈ మధ్య కాలంలో అయితే సో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునే క్రమంలో దేశాలు కానివ్వండి లేదా ఇలా సంస్థలు కానివ్వండి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి వెరీ రీసెంట్గా మనం ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశ్ ఇజ్రాయల్ దేశం పైన దాడి చేయడానికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఓకే ఇరాన్ దేశం ఇజ్రాయల్ పైన దాడి చేయడానికి ఏప్రిల్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న పెట్టిన పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ మరి అట్లా ఇప్పుడు ఒకటి ఆపరేషన్ క్రిమ్సన్ బర కూడా అని చెప్పేసి ఒక ఆపరేషన్ వచ్చింది ఏ విషయం మనం చూద్దాం సో ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అనే సంస్థ మన భారత వృద్ధి రేట్ని సో సిక్స్ పాయింట్ వన్ పర్సెంటేజ్గా చెప్పింది సో ఏ విషయం అది అసలు దాంతోపాటుగా మరి లాస్ట్ ఇయర్ ఎంత మన వృద్ధి రేటు ఉంది ఇటీవల వివిధ సంస్థలు ఎలాంటి మన భారతదేశం యొక్క గ్రోత్ రేట్ని చెప్తున్నాయి చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుంది మనకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే విమానాశ్రయాల సంస్థ మనకు ఉంటుంది కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సంస్థ ఒక నివేదిక ఇచ్చింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చాలా రద్దీ ఉన్నటువంటి విమానాశ్రయాలు ఇవి రద్దీ అంటే ఎక్కువ మంది రావడం ఎక్కువ మంది ప్రయాణికులు రావడం పోవడం టాప్ టెన్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ వరల్డ్ వైడ్లో సో మన టాప్ టెన్లో మనం ఉన్నామా లేమా చూద్దామండి అండ్ మేకర్ ఆఫ్ ది మోడర్న్ గోవా అనే ఒక పుస్తకం వచ్చింది ఇది గోవా మాజీ ముఖ్యమంత్రి జీవిత విశేషాలపైన రాయడం జరిగింది సో ఆ రచయిత ఎవరు ఇలాంటి విషయాలు చూద్దాం ఎస్కేటి వన్ జీరో ఫైవ్ అనే ఒక సంబంధించినటువంటి ఒక ట్రక్ వచ్చిందండి ఒక ఎలక్ట్రిక్ ట్రక్ అంటే ట్రక్స్ అని చెప్పేసి మనకు అంటాం ఇది మనకు ఒక వాహనాలు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంతో ఉపయోగపడితే ట్రక్స్ ఒకనా ఇలాంటి వాహనం అంటే ఎలక్ట్రిక్ జనరల్గా పెట్రోల్ డీజిల్తో నడిచే ట్రక్స్ ఉంటాయి బట్ విద్యుత్తో నడిచే ట్రక్స్ని తయారు చేయడం జరిగింది మన భారతదేశంలో సో మరి ఆ సంస్థ ఏది చూద్దామండి అహ్మద్ అబ్దుల్ అల్ అబ్ అహ్మద్ ఆల్ సబా అని చెప్పేసి ఒకరు ఒక దేశానికి నూతన ప్రధానమంత్రి కావడం జరిగింది సో ఏ దేశానికి ప్రధానమంత్రి కావడం అయిందో చూద్దామండి సో మరి ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల జ్యోతి ప్రారంభించాలండి సో గుర్తుపెట్టుకోండి డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఏప్రిల్ సిక్స్టీన్ ఒక ఏప్రిల్ సిక్స్టీన్ సో ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న గ్రీస్లోని ఎథెన్స్లో దీన్ని జరిగింది ఎందుకు గ్రీస్లోని ఎథెన్స్లో దీన్ని ప్రారంభిస్తారంటే సో మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రీస్తు పూర్వం యొక్క క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ క్రీడలు ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఇక్కడే ప్రారంభించబడ్డాయి అండ్ శకంలో ఆధునిక ఒలింపిక్ క్రీడలు కూడా పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరాలు కూడా అవి ఇక్కడే ప్రారంభించబడ్డాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇవి ఇక్కడ ప్రతి ఫోర్ ఇయర్స్ కోసం నిర్వహించుకునే క్రీడలు అనమాట ఒలింపిక్స్ అనేది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కోసం నిర్వహిస్తారు అలాంటి నేపథ్యంలో మరి ముప్పై రెండు ఒలింపిక్ క్రీడలు సో మన లాస్ట్ టైం ముప్పై రెండో ఒలింపిక్ క్రీడలకు మనకు టూ థౌజండ్ ట్వంటీలో జరగాల్సినవి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగినాయి అది మనకి ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే జపాన్లోని టోక్యో నగరంలో నిర్వహించుకోవడం జరిగింది సో ఇప్పుడు ముప్పై మూడో ఒలింపిక్ క్రీడలు సో మనకి నిర్వహించబోతున్నారు జూలై ఇరవై ఆరు నుండి ఆగస్టు పదకొండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ప్రాన్సు రాజధాని ప్రాన్సు రాజధాని సో ప్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించబోతున్నారు సో మరి ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించబోతున్నటువంటి ఈ క్రీడలకి ఒక ముందస్తు సన్నాహంగా ఒక సన్నాహకం అన్నమాట అలాంటిదే ఒలింపిక్ క్రీడల జ్యోతి అనేది మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుండి దీన్ని ఒక అమలు చేస్తున్నారు ఒలింపిక్ జ్యోతిని ప్రారంభించడం అంటే ఒలింపిక్ క్రీడల కన్నా ఒక వంద రోజుల ముందు ఈ మరి ఈ ఒక గ్రీస్లోని ఎథెన్స్లో ఈ ఒక ఒలింపిక్ క్రీడల జ్యోతిని ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఫ్రెంచ్ సినిమా నైట్ అయినటువంటి మేరీ మీనా దీన్ని ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా మరి ఇది ఒక గ్రీస్లోనే ప్రారంభించడం జరిగింది సో ప్రారంభిస్తే మరి ఎవరు దీన్ని అందుకోవడం జరిగిందంటే ఒక సంబంధించి ఒక ప్లేయర్ అనమాట సో గ్రీస్ దేశం చెందిన ఒక ప్లేయర్ ఉన్నారు రోయర్ స్టెఫనోస్ డౌస్ అని చెప్పేసి ఒక ప్లేయర్ దీన్ని అందుకోవడం జరిగింది ఎవరు దాని జ్యోతిని వెలిగించారు ఒలింపిక్ టార్చ్ని అండ్ ఎవరికి ఇచ్చారు లాంటి విశేషాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి సో ఇదొక ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుంది ఈసారి మనం ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల పరంపర మనం చూస్తే ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ దేశం ఈసారి మూడోసారి నిర్వహిస్తుంది గతంలో నైన్టీన్ హండ్రెడ్లో ఒకసారి నిర్వహించింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఒకసారి నిర్వహించింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్రాన్స్ మూడోసారి నిర్వహించుకోవడం జరుగుతున్న నేపథ్యం అనమాట సో వెరీ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఓకేనా సో ఫ్రాన్స్ ఎన్నోసారి నిర్వహించింది గతంలో ఇలా నిర్వహించింది ఇలాంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ఐరోపా ఖండంలో ఫ్రాన్స్తో పాటు ప్యారిస్ నగరంతో పాటు గతంలో మూడు సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించినట్టు ఒక నగరం ఉంది అది లండన్ నగరం అండి ఒక ఇంగ్లాండ్కి చెందిన లండన్ నగరం అలాంటి నేపథ్యం ఈసారి ఒలింపిక్ క్రీడల విషయంలో మొత్తం ఎన్ని క్రీడలు పాల్గొంటున్నాయి మొత్తం అంటే ఎన్ని క్రీడలు అంటే స్పోర్ట్స్ నెంబర్ ఆఫ్ ది స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ముప్పై రెండు స్పోర్ట్స్ అండి ముప్పై రెండు థర్టీ టూ స్పోర్ట్స్ని ఈసారి కను ఆడబోతున్నారు ముప్పై రెండు క్రీడలు అందులో మరి ఈవెంట్స్ అని చెప్పేసి స్పోర్ట్స్ వేరే స్పోర్ట్స్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒక సంబంధించిన విషయం గమనించాడు ఇప్పుడు ఒకటి ఒక సంబంధించినటువంటి ఒక రన్నింగ్ ఉందనుకోండి ఒక అథ్లెటిక్ విభాగంలో అథ్లటిక్ అథ్లెటిక్ విభాగంలో ఒక రన్నింగ్ ఉందనుకోండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లేదా ఒకనా ఫోర్ హండ్రెడ్ ఇలా ఉంటుంది కదా అట్లా దాన్ని ఈవెంట్స్ అని చెప్పేసి అంటే అలా మొత్తం కూడా ఈవెంట్స్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ ఈవెంట్స్ అండి త్రీ ట్వంటీ నైన్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఎన్ని ఈసారి అంటే థర్టీ టూ నెంబర్ ఆఫ్ ది పతాకాంశాలు అంటారు పతాకాంశాలు అంటే ఈవెంట్స్ ఎన్ని వచ్చేసి స్పోర్ట్స్ ఈవెంట్స్ అని అని చెప్పేసి అంటే సొత్త త్రీ ట్వంటీ నైన్ ఈవెంట్స్ని ఈసారి అనమాట ఈసారి కొత్తగా ఈసారి కొత్తగా వచ్చింది ఏం తెలుసు అండి బ్రేక్ డ్యాన్స్ కొత్తగా ఈసారి బ్రేక్ డ్యాన్స్ వచ్చిందనమాట సో బ్రేక్ డ్యాన్స్ ఒక క్రీడగా ఈసారి జైన్ ఈసారి ఈసారి ఫస్ట్ టైం వచ్చింది ఒక కరాటేని ఈసారి తీసి చేసారు అన్నమాట తొలగించ తొలగించబడ్డ క్రీ క్రీడ వచ్చేసి కరాటేని ఈసారి తొలగించడం జరిగింది సో మరి గతంలో ఉన్నవి మళ్ళీ ఈసారి కొత్తగా వచ్చిన మళ్ళీ ఈసారి జాయిన్ అయినాయి సర్ఫింగ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్ సో మొత్తం మీరు గమనించండి ఈసారి అంటే కొత్తగా అంటే మొత్తం నాలుగిట్ని గతంలో ట్వంటీ ఎయిట్ ఉండే ఈసారి థర్టీ టూ అయినాయి ఎందుకని నాలుగిట్ని కొత్తగా యాడ్ చేశారు నాగిటిలో వెరీ కొత్తగా గతంలో లేకుండా ఫస్ట్ టైం యాడ్ చేసింది బ్రేక్ డ్యాన్సు ఇప్పుడు గతంలో ఉండి మళ్ళీ యాడ్ చేసింది ఏంటంటే మధ్యలో కొంచెం కొన్ని రోజులు తొలగించారనమాట అది సర్ఫింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ స్కేట్ బోర్డింగ్ అండి ఇక్కడ చూడండి బ్రేక్ డ్యాన్స్ అండి సో బ్రేక్ డ్యాన్స్ అండ్ సర్ఫింగ్ అండ్ స్పోర్ట్ క్లైంబింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్ ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి అండి త్రిబుల్ ఎస్ లాగా అంటే బీ త్రిబుల్ ఎస్ అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో కొత్తగా యాడ్ అయినవి ఏంది కొత్తగా యాడ్ అయినాయంటే నాలుగు వెరీ లేటెస్ట్గా ఈసారి మాత్రమే యాడ్ అయింది అంటే ఒక నా ఇది బ్రేక్ డ్యాన్స్ గతంలో ఉండి ఇప్పుడు జాయిన్ అయిన ఇప్పుడు యాడ్ అయినాయి అంటే సర్పింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ స్కేట్ బోర్డింగ్ ఏది తొలగించబడింది అంటే కరాటే తొలగించబడింది ఈసారి ఇలాంటి నేపథ్యం అనమాట ఒకనండి సో వెరీ వెరీ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది అంతర్జాతీయ అంతర్జాతీయ యొక్క ఒలింపిక్ క్రీడలకి ఇవే మనకి ఇది ఎవరు నిర్వహిస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ నిర్వహిస్తుంది మరి అంతర్జాతీయ ఒక ఒలింపిక్ మండలి లేదా ఇంటర్నేషనల్ క్రి ఒక ఒలింపిక్ కౌన్సిల్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ అని చెప్పేసి లేదా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనేది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లౌసానేలో ఉంటుంది దీనికి ప్రజెంట్ ఒక అధ్యక్షుడు వచ్చేసి థామస్ బ్యాచ్ అండి సో థామస్ బ్యాచ్ అనేవారు సో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు మన భారతదేశంలో అయితే జా జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన వారు ఈ పదవిని చేపట్టినటువంటి వచ్చేసి వచ్చేసేవారండి పిటి ఉషా సో ఆ నేపథ్యం గమనించాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి ఆపరేషన్ క్రిమ్సన్ బరకూడా ఏంటండి ఆపరేషన్ క్రిమ్సన్ బరకూడా అంటే అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో ఒక తొమ్మిది వందల నలభై ఒక కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలని భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది దీనికి పెట్టిన పేరే సో ఆపరేషన్ క్రిమ్సన్ పర కూడా అంటే మనం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో కంబైన్డ్ ఒక మ్యారిటైమ్ ఫోర్స్ అని చెప్పేసి ఇది అంతర్జాతీయ పరంగా వివిధ దేశాలతో వివిధ నావికా నావికా అంటే నావికా దళాలు ఉన్నటువంటి దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి సిఎంఎఫ్ సిఎంఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ కంబైండ్ ఒక కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ కంబైండ్ సో మ్యారిటైమ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంట మరి కంబైండ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ ఒక కంబైండ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ చేతలో మన నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సభ్యత ఇందులో మొత్తం నలభై రెండు సభ్య దేశాలు ఉన్నాయి అందులో మన భారతదేశం కూడా ఒక మెంబర్షిప్గా ఉంది అంటే సంయుక్తంగా ఏం చేస్తారంటే ఒక భద్రతా చర్యలు చేపడతారు తీర ప్రాంత గస్తీని ఆ విధంగా మమ్మరం చేస్తారు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు ఇది ఈ కంబైండ్ మ్యారిటైమ్ పోర్సెస్ అని చెప్పేసి అంటాం అనమాట ఇందులో సభ్యత్వం తీసుకున్న తర్వాత మన భారత దళం సో ఎంతో ఇంకా మరింత ఎఫీసెంట్గా పనిచేస్తూ అరేబియా సముద్రంలో పశ్చిమ ప్రాంతంలో సో నిషేధితమైనటువంటి తొమ్మిది వందల నలభై నైన్ ఫార్టీ కేస్ ఆఫ్ ది ఒక ఒక ఇల్లీగల్ డ్రగ్స్ ఏవైతే ఒక బ్యాన్డ్ చేసినటువంటి డ్రగ్స్ని మనం ఆ విధంగా దేన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట ఇది ఒక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కంబైన్డ్ మ్యారిఫ్ టైమ్ పోర్సెస్లో భారత్ జాయిన్ అయిన తర్వాత చేపట్టినటువంటి ఒక నిషేధిత మాదక ద్రవాలను పట్టుకోవడానికి అరేబియా సముద్రంలోని పశ్చిమ ప్రాంతంలో చేసినటువంటి ఆ కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ క్రిమ్సన్ బర ఏదని ఆపరేషన్ క్రిమ్సన్ బరకూడ అని పెట్టడం జరిగింది ఇక భారత నావిక దళం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సో ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి ఎవరండి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు సో ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ నాలుగుని జాతీయ దళ దినోత్సవంగా జరుపుకుంటాము సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది సో ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మరి చాలా కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలా ఆపరేషన్స్ వచ్చినాయి ఈ సమ ఈ ఈ విషయంలో మీరు గమనించాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పటి నిన్న మొన్ననే అంటే ఏప్రిల్ పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మన భారత్ ఇరాన్ దేశం ఒక ఇరాన్ దేశం ఇజ్రాయల్ పైన దాడి చేయడానికి పెట్టినటువంటి పేరు వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో సో చేయడం జరిగిందనమాట ఇలాంటి సంబంధించినటువంటి అంశం గమనించాలి ఇది ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో చేయడం జరిగింది ఇజ ఇరాన్ దేశం దేనిపైన ఏ చేసింది దాడి చేయడానికి ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి పెట్టినటువంటి పేరు అనమాట సో ఇలా ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి సో మన భారత నావిక అయితే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి డిసెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి స్టిల్ కంటిన్యూగా ఒకన పర్షన్ గల్పు ప్రాంతంలో పర్టికులర్గా ఈ యొక్క పర్షియన్ అర్ముజ్ అర్ముజ్ జలసంధి అంటారు కదా ఆ ప్రాంతంలో పర్షన్ గల్పు ప్రాంతంలో ఒకన వాణిజ్య నౌకల్ని సంరక్షణ చేయాలి ఫైరేడ్స్ నుండి సముద్ర దొంగల నుండి లేదా హౌతి ఉగ్రవాద సంస్థల నుంచి అని అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దాన్ని మనం ఏమని పేరు పిలుస్తున్నామంటే అంటే ఆపరేషన్ సంకల్పం అండి ఆపరేషన్ సంకల్ప అని ఒక పేరుతో పిలవడం జరిగింది ఆపరేషన్ సంకల్పండి సో ఆ నేపథ్యాన్ని కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఆపరేషన్ల పైన ఈసారి ఖచ్చితంగా చూడండి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు రావచ్చు క్రనలాజికల్ కూడా రావచ్చు ఆపరేషన్లు వరుసగా వరుస క్రమాన్ని చెప్పండి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి క్రనలాజికల్ ఆర్డర్ కూడా రావడానికి మనకు ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి భారత వృద్ధి రేట్ అండి ఇది మనకి ఈ మధ్యలో చూడండి ఫైనాన్షియల్ ఇది వచ్చిందంటే మస్తు వివిధ సంస్థలు వృద్ధి రేట్ని ప్రకటిస్తూ ఉంటాయి కొన్ని అంచనా వేస్తుంటే కొన్ని ప్రకటిస్తూ ఉంటాయి మనం ఇంత రీసెంట్గా చెప్పుకోవడం జరిగింది చూసారా ఇప్పుడు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ని సెవెన్ సెవెన్ పర్సెంట్గా చెప్పడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మన 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 భారతీయ మన సెంట్రల్ బ్యాంక్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మన భారత యొక్క వృద్ధి రేటును సెవెన్ పర్సెంటేజ్గా చెప్పడం జరిగిందనమాట సో ఓఈసీడీ సంస్థలు అంటే ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కానివ్వండి ఐఎంఏ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇలాంటి సంస్థలు అండ్ వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు ఇలాంటి సంస్థలు ఒక మన భారతదేశ వృద్ధి రేటుని అంచనా వేస్తున్నాయి ఈ మధ్యనే మనం చెప్పింటే లాస్ట్ లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం సో మూడీస్ అనలిటిక్స్ ఒక మూడీస్ అనలిటిక్స్ అండ్ మూడీస్ అనలిటిక్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం మన భారత వృద్ధి రేటు ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేశాం సో అలాంటి నేపథ్యంలో సో మరి భారత యొక్క వృద్ధి రేటు భారత వృద్ధి రేటు ఒక ఓఈసిడి సంస్థ మరి ఈ సంవత్సరానికి కానీ ఎంతగా చేసిందంటే సిక్స్ పాయింట్ వన్ పర్సెంటేజ్గా ఉంటున్నట్టు ప్రకటించడం జరిగింది ఇదే ఓఈసిడి సంస్థ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సంస్థ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మన భారత వర్డేట్ ఎంత సాధించింది ఎంత మన ఇండియా ఎంత సాధించింది వాట్ ఈస్ ది ఆచ్యవ్డ్ అనమాట దిస్ ఈజ్ ఓ ప్రొజెక్టెడ్ అంటే అంచనా వేసింది అది ఇది అచ్యవ్ చేసింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మనకి ఇంత ఉండే ఇప్పుడు ఏమైంది అండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సిక్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి మనం ఇంత సాధిస్తాం అంచనా వేసింది అదే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన భారత్ ఎంత సాధించింది మన భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి సాధించిందని ఓఈసీడి అంచనా చెప్పిందంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చైనా అండి చైనా చైనా దేశం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎంత వృద్ధి రేటును నమోదు చేసిందంటే ఫైవ్ పర్సె ఫైవ్ పర్సెంట్ టూ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా కాబోతుంది వృద్ధి రేట్ అని చెప్పేసి ఓఈసీడీ అంచనా వేసింది బ్రెజిల్ దేశం మూడు శాతం మాత్రమే వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంచనా సో మరి ఇలాంటి అప్పుడు మరి ఇక్కడ ఐఎంఎఫ్ చూడండి ఐఎంఎఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే మన యొక్క భారత వృద్ధి రేటుని ఎంత అంచనా అంచనా వేస్తుంది ఐఎంఎఫ్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా అంచనా వేస్తుంది అనమాట ఈ అంచనాల పైన ఖచ్చితంగా మనం బిడ్స్ మనకు వస్తున్న నేపథ్యం మనకు ఉంటుంది సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉందన్నమాట గ్రోత్ రేట్ అనేది ఎలా పెరుగుతున్న నేపథ్యం ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ టెన్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే పది అత్యురత అంటే ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి రద్దీ ఉన్నటువంటి రద్దీ ఉన్న విమానాశ్రయాలు అండి రద్దీ ఉన్న విమానాశ్రయాలు రద్ రద్దీ ఉన్న విమానాశ్రయాలండి సో అవి చూసినట్లయితే ఇక్కడ వరల్డ్ వైడ్గా మనకి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్స్ ఇచ్చినటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం ఏసీఐ ఇది మనకు కెనడాలోని మ్యాంట్రేల్లో ఉంటుంది ఒక కెనడాలోని మ్యాంట్రియలో ఉంటుంది ఈ సంస్థ డేటా తీసుకొని చెప్తే ఎలా ఉందంటే ప్రపంచంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అత్యంత రద్దీ ఉన్నటువంటి ఉపగ్రహ అత్యంత రద్దీ ఉన్నటువంటి విమానాశ్రయాల్లో మొదటి స్థానం ఉంటే మన మన ఢిల్లీలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఐజిఏ అంటే ఏంటంటే ఇక్కడ ఇందిరాగాంధీ ఒక ఇందిరాగాంధీ సో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి అంతర్జాతీయ సో విమానాశ్రయం ఇందిరాగాంధీ సో ఇంటర్నేషనల్ విమానాశ్రయం అని చెప్పేసి అంటాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మనకి ఏంటంటే ఒక టాప్ టెన్లో నిలవడం జరిగిందనమాట టెన్త్ ఓకేనా సో ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మనకి ఇది రిలేటివ్ మనకేమంటే రిపోర్ట్స్ విషయంలో నివేదికల విషయంలో కానివ్వండి లేకపోతే సూచనల విషయంలో అంటాం కదా ఇలాంటి వాటిపైన అడిగే అవకాశం మనకి ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో ప్రతాప్ సింగ్ రానే అండి ప్రతాప్ సింగ్ రానే సో ఎవరండి మనకి ప్రతాప్ సింగ్ రానే అంటే ప్రతాప్ సింగ్ రానే సో వీరు ఆ పేరు మోసినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంతేకాకుండా ఇతను గోవా రాష్ట్రానికి గోవా మాజీ ముఖ్యమంత్రి అండి గోవా మాజీ ముఖ్యమంత్రి సో మాజీ సీఎం ఎవరంటే ప్రకాష్ ఒక ప్రతాప్ సింగ్ రాణి వీరు ఒకనా వీరు ఒకనా గోవాను అభివృద్ధి చేయడంలో ఒక గోవా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నైన్టీన్ సిక్స్టీ వన్లో సో ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా పోర్చుగీస్ వారి నుండి మన భారత యూనియన్లో చేర్చబడింది ఇలాంటి నేపథ్యంలో ది అంటోల్డ్ ఒకనా సో ది అంటోల్డ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రాణి ఒకనా ఈ పుస్తకం పేరు ఇదండి మొత్తం చూడండి పుస్తకం పేరు ఇది వచ్చేసి చూడండి ఇక్కడ కూడా మనకు ఇమేజ్లో కూడా చూడవచ్చు మేకర్ ఆఫ్ ది మోడర్న్ గోవా ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రాణి ఈ పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే విజయ్ దేవి ఒక విజయ దేవి రాణి సో విజయదేవి రాణి రచించడం జరిగింది ఇది ఒక బయోగ్రఫీగా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందని చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక గోవా అంటున్నాం కాబట్టి సో గోవాకి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అంటే సో ప్రమోద్ సావంత్ అండి ఎవరండి ప్రమోద్ సావంత్ ప్రమోద్ సావంత్ అనేవారు సో గోవా ప్రజెంట్ ముఖ్యమంత్రి అండ్ ఒక ప్రిజ్ ఒక పిఎస్ శ్రీధరన్ పిల్ల అనేవారు ప్రజెంట్ గోవాకి గవర్నర్గా పనిచేసినటువంటి సందర్భం ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దాం ఎస్కేటి వన్ జీరో ఫైవ్ ఈ శా అండ్ ఉంది ఏంటంటే ఇక్కడ మనం ఈ మేజ్లో చూడవచ్చు అండి శాని అనే సంస్థ చేత ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో ఒక విద్యుత్ వాహనం విద్యుత్తో నడిచే ఒక మైనింగ్ ట్రక్ అంటే గనులల్లో ఉపయోగించే గనులల్లో వాడు అంటే గనుల తవ్వార్లో కానీ వాటల్లో యూజ్ చేసుకునే ఒక ట్రక్ అనమాట మైనింగ్ ట్రక్ని ఒక లోకల్గా మనం స్వదేశంగా అభివృద్ధి చేసుకున్నాం అది ఏ సంస్థ తయారు చేసిందంటే శాని సంస్థ దాని పేరు ఎస్కేటీ వన్ జీరో ఫైవ్ అని చెప్పేసి ఒకటి అంటే ఒక ఇది ఒక చూస్తే ఒక ఉపగ్రహంలాగా అనిపిస్తుంది ఒక గ్రహం పేరులాగా అనిపిస్తుంది లేకపోతే ఒక ఇట్లా అనిపి కానీ గుర్తుపెట్టుకోవాలి తప్పని పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ లోకల్లీ మేడ్ ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్ ఇలాంటి ఇక్కడ సంస్థ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో తొలిసారిగా గనుల తవ్వకాన్ని కానివ్వండి వివిధ విషయాల్లో యూజ్ చేసుకునే ఒక ఎలక్ట్రిక్ ట్రక్ని ఒక ఎలక్ ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అంటే అది సో సాని అనే సంస్థ ఓకే సాని అనే సంస్థ అది కూడా ఏది ఎలక్ట్రిక్ విషయంలో అండి ఎలక్ట్రిక్ ఎందుకోసం అంటే మనం ఇప్పుడు విద్యుత్ వాహనాలని అభివృద్ధి చేసుకునే విషయంలో తయారు చేసుకునే విషయంలో వినియోగించుకునే విషయంలో ముందంజలో ఉంటున్నాం ముందే దానికి ఒక పాపులర్ అనేది ఒక ప్రమోట్ అవుతుంది కాబట్టి ఇంపార్టెన్స్గా చూసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ అహ్మద్ అబ్దుల్లా హాల్ అబ్దుల్లా అల్ అహ్మద్ ఆల్ సబాహ్ అండి ఇతను మనకి కువైట్ దేశానికి నూతన ప్రైమ్ మినిస్టర్గా కువైట్ నూతన ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది అనమాట అంటే సో కాబట్టి ఇక్కడ మనకి వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ కింద న్యూస్గా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కువైట్ నూతన ప్రధాని ఎవరు అన్నప్పుడు అహ్మద్ అబ్దుల్లా హాల్ అహ్మద్ సబా అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక ఇది ఇప్పుడు లీ సీన్ లుంగు రెండు వేల నాలుగు నుండి లీసిన్ లింగ్ సింగపూర్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు మరి వీరు తన యొక్క ఈ యొక్క తను రిటైన్ తన యొక్క సంబంధించినటువంటి ఒక పది చేయబోతున్నారు సింగపూర్ ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వారు సింగపూర్కు మూడవ ప్రధానిగా పనిచేసిన లీసిల్ లుంగు సో మే పద్నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తన టర్మ్ అయిపోబోతుంది అలాంటి నేపథ్యంలో మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున సింగపూర్కు నూతన ప్రధానిగా సింగపూర్కు నాలుగో ప్రధానిగా నియమితులు నియమితులు కానున్న వారు ఎవరంటే లారెన్స్ వాంగ్ అండి లారెన్స్ వాంగ్ మన దగ్గర కూడా లారెన్స్ అంటే ఒక గొప్ప డాన్సర్ మనకుంటారు ఒక గొప్ప కొరియోగ్రాఫర్ అండి లారెన్స్ రాఘవ లారెన్స్ ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు లారెన్స్ వాంగ్ అండి లారెన్స్ వాంగ్ సింగపూర్ నూతన ప్రధాని అనమాట ఇలాంటి మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది సింగపూర్ మనకి సింగపూర్లో మన భారత సంతతి వ్యక్తి ప్రజెంట్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు సో అతని పేరే థర్మన్ షణముగ రత్నం అండి ఇది థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్కి సింగపూర్కి ఒక సింగపూర్కి తొమ్మిదవ అధ్యక్షుడు అండ్ థర్మన్ షణ్ముగరత్నం సో వీరి యొక్క పూర్వీకులు తమిళనాడుకి చెందినవారు అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఉందండి ఇతను పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారు థర్మన్ షణముగరత్నం పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారు సో తర్మల్ శర్మ రత్నం ఇతను సింగపూర్కి ఎన్నో అధ్యక్షుడు అండి ఇతను సింగపూర్కి తొమ్మిదవ అధ్యక్షుడు మన భారత సంతతి వ్యక్తి అండి మన భారత సంతతి వ్యక్తి ఇప్పుడు రిషిసునా కూడా అంతే కదా ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషిసునా కూడా భారత సంతతి ఒక మరి వ్యక్తి ఇతను బ్రిటన్ ప్రధాని బ్రిటన్కి యాభై ఏడవ ప్రధాని ఇతను అతి చిన్న వయసులో ఫార్టీ టూ ఇయర్స్లోనే బ్రిటన్ ప్రధాని అయినవాడు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఓకేనా ఇతను కన్జర్వేటివ్ పార్టీకి చెందినవాడు ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీకి సో చెందినవారే సో ఎవరండి ఇష్యూస్ ఉన్నారు అలా మనం కొన్ని సిమిలర్గా ఉన్న విషయాలు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సిద్ధార్థ చటార్జీ అండి సో మరి యోగ యొక్క ప్రాముఖ్యతను యోగ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి యోగా అండి శ్వాస మీద ధ్యాస సో మరి యోగా మనం ప్రపంచానికి భారత్ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఒక మానసిక సంబంధించినటువంటి దృక్పథం కావచ్చు ఏది మనం యోగా అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క ఈ యొక్క మహాభాష్యం అనే పుస్తకం ద్వారా ఈ యోగాసనం గురించి గొప్పగా చెప్పడం చెప్పడం జరిగింది అంతేకాకుండా మన భారతదేశం చేసిన సూచన మేరకే సో మనకి ఇక్కడ జూన్ ఇరవైకాటిని ఒక ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పాటి కాలం ఉండే జూన్ ఇరవై ఒకటిని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ సో యోగా డేగా మనం జరుపుకుంటున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలో సో మనకి ఇక్కడ మన త్వరలో నిర్వహించుకోబోతున్నాం ఇలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తరపున చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వారు సో బీజింగ్లో ఉంటారు బీజింగ్లో ఒక సరస్సు పైన ఆ మంచు గడ్డలపైన యోగాసనాలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది మన భారతీయుడు సిద్ధార్థ చటర్జీ అండి సిద్ధార్థ చటర్జీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి సిద్ధార్థ చటర్జీ అఖ్యరా అఖ్యరాస తరఫున చైనా విభాగంలో చైనాలోని బీజింగ్లో విధులు నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఐక్యరాయశ తరపున అక్కడ నేతృత్వం వహిస్తున్న వివిధ కార్యక్రమాలకి అదనే మన భారతీయుడు సిద్ధార్థ చటర్జీ అక్కడ బీజింగ్లో చైనా రాజధాని బీజింగ్లో ఉన్న ఒక సరస్సు పైన మంచు గడ్డలపైన యోగాసనాలు చేస్తూ రికార్డ్స్ సృష్టించడం జరిగింది ఒక డాక్యుమెంట్ కూడా తీయడం జరిగిందనమాట అది ఒక ఇంపార్టెన్స్గా ఉంటుందండి సో గుర్తుపెట్టుకోవాలి కనుక ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఐక్యరాయసమితి అంటే ఐక్యరాశమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుట్రెస్ ఐక్యరాయసమితి యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామలిట్స్ అంతే అంతర్జాతీయ ఒంటల సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మెన్ మెన్ జైటీస్ సెంటర్ సో మెన్ జైటీస్ మెనజైటీస్ జైటీస్ సెంటర్ ఏంటంటే ఇక్కడ సో ఎక్కువ యూత్ పీపుల్లో చిన్నపిల్లలు ఉంటుంది ఎక్కువ ఇది అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఏంటంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ కొంచెం కొంచెం వాస్తుంది అప్పుడు మే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డిజార్డర్స్ వస్తాయి సో ఇలాంటి వాటిని నివారించే ఉద్దేశంతో సో మనకి ఓకేనా నైజీరియా దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో నైజీరియా దేశం మెన్ ఫైవ్ సివి వ్యాక్సిన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మెనింగో కోకస్ అనే ఒక బ్యాక్టీరియా నుండి వచ్చే ఒకనా ఈ యొక్క మెంజైటీస్ని కాకు రాకుండా కాపాడుతుంది మెంజైటిస్ అనేది బ్యాక్టీరియా వైరసెస్ పంగీల పారాసైట్స్ వివిధ కూడా కారణాలు అవుతాయి ఎందుకో స్పైనల్ కార్డు వెన్నుపాము కానీ బ్రెయిన్ కానీ అందులో ఇన్ఫ్లమేషన్ రావడం కొంచెం వాయడము తర్వాత డిజార్డర్ రావడం ఒక మెదడు వ్యాప లాగా అంటారు చూడండి మెదడు వ్యాప అలాంటిది అనమాట సో ఇలాంటి నేపథ్యం అనమాట ఇలాంటి దానికి ఫస్ట్ టైం అనమాట అంటే ప్రపంచంలో మెనంజైటీస్ మెనంజైటీస్ సంబంధించినటువంటి ఒకన మనకు టీకాలు ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత సూచించడంతో మెనంజైటీస్ ఫైవ్ సివి వ్యాక్సిన్ అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం నైజీరియా దేశం అండి నైజీరియా దేశం ఇది ఆఫ్రికా ఖండ దేశం ఓకేనా ఇది ఏ రకమైనటువంటి ఒకనా మెన్జైటీస్ రాకుండా కాపాడుతుంది పిల్లల్లో లేదా యూత్ పీపుల్ అంటే మెనింగో కోకస్ అంటుంది కలిపే రాయాలి మెనింగో కోకస్ బ్యాక్టీరియా ఒకనా నుండి వచ్చే ఏదైతే మెన్జైటీస్ ఉంటుందో అది అనమాట ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా సూచించినప్పుడు అది అమలు చేసే క్రమం అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మన తెలుసు క్యామరున్ దేశం ఈ సబ్ క్యామరు దేశం అంటే క్యామరున్ ఏంటంటే క్యామరూన్ దేశం ప్రత్యేక దేశం అంటే ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో కానీ ఏం చేసింది అంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్తో మలేరియా వ్యాక్సిన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఇప్పుడు కూడా మెన్జైటీస్ కూడా నైజీరియా మస్తు ఇంపార్టెంట్ సో గుర్తుపెట్టుకొని మరి డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడ్డ సంస్థ జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ డబ్ల్యూహెచ్ఓ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఓకేనా టెడ్రస్ అదనం సో గేబ్రియోసిస్ అనేవారు డబ్ల్యూహెచ్ఓకి సో ప్రజెంట్ డైరెక్ట్ జనరల్గా పనిచేస్తున్నారు రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ క్యాటగిరీస్ అండి ఇప్పుడు అంటే మన భారతదేశంలో ఇప్పుడు మన మన భారత వాతావరణ శాఖ ఒక ఇంత ఎండలు కొడుతున్నప్పుడు కూడా ఒక మంచి తీపి కబురు ఒక మంచి కబురు చెప్పింది అనమాట అంటే జూన్లో సెకండ్ వీక్లో మా సగు ఋతుపవనాలు రాబోతున్నాయి నైరుతి రుతుపవనాలు అని చెప్పి చెప్పడం జరిగింది సో అది కూడా మనకి ఏంటంటే ఎబో ఆర్ ఎబో నార్మల్ అనమాట ఎబో నార్మల్ అంటే ఏంటంటే వన్ నాట్ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ టు వన్ టెన్ పర్సెంటేజ్ మధ్యలో ఉండబోతుంది అంటే వన్ నాట్ సిక్స్ పర్సెంటేజ్ చెప్పడం జరిగింది ఇది ఎట్లా తీస్తారని చెప్పేసి మనకు ఒకటి ఆర్టికల్ ఇచ్చారండి ఒక ఒక పేపర్లో దాన్ని మీకు ఆస్ట్రీస్గా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అసలు ఇది రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కేటగిరీస్ అంటే ఐఎంటి సంస్థ ఏం చేస్తుందంటే వర్షపాతాన్ని అంచనా వేస్తుంది అంచనా వేస్తే ఒక యావరేజ్గా ఉంటుంది అనమాట అంటే యావరేజ్ అంటే దాన్ని ఎల్పి అంటారు ఎల్పి అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆఫ్ ది రెయిన్ఫాల్ అంటే ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మధ్యలో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రెయిన్ఫాల్ని తీసుకొని వర్షపాతం తీసుకొని దాన్ని యావరేజ్ చేసింది చేస్తే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్గా నమోదైంది దాన్ని బేజ్ చేసుకొని ఈ ఎల్పి ఈ యొక్క దాన్ని డిసైడ్ చేసింది అనమాట ఐదు కేటగిరీలాగా ఉంటుంది ఫైవ్ కేటగిరీస్గా ఉంటుంది ఈ రెయిన్ఫాల్ అంటే అంచనా వేయడం అనమాట రెయిన్ఫాల్ ఇప్పుడు మనకు కూడా సైక్లోన్ వచ్చినప్పుడు ఆరెంజ్ అలర్టు రెడ్ అలర్ట్ ఇట్లా అంటామో ఇది కూడా అలాంటిది అనమాట ఇప్పుడు చూడండి నా ఒకవేళ అంచనా వేసి ఇప్పుడు నార్మల్ నియర్ నార్మల్ అందనుకోండి ఇప్పుడు ఐఎండి ఈ సంవత్సరం నార్మల్ నియర్ నార్మల్ ఉండకపోతుందంటే అర్థం ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిఏ అంటే మీరు మనం చూడాలి ఇక్కడ చూడండి అంటే ఎంతంటే ఇక్కడ సో చాలా తక్కువ అనమాట అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అనమాట నైంటీ సిక్స్ పర్సెంటేజ్గా చెప్పొచ్చు అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ టు సో మనకి వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ మధ్యలో చెప్పొచ్చు అదే బిలో నార్మల్ ఉందనుకోండి సో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ టు వన్ నాట్ వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ అండి ఇంత మధ్యలో ఉంటే మనం దాన్ని నియర్ నార్మల్ అండ్ నార్మల్ అని చెప్పేసి అంట అంటే అంచనా వేస్తే ఎల్పిఏ ఆధారంగా అంటే ఎల్పిఏ దేనికి ఆధారంగా ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ టు టూ థౌసండ్ ట్వంటీ మధ్యలో ఈ యాభై సంవత్సరాల మధ్యలో అంటే యాభై సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి మొత్తం రెయిన్ఫాల్ తీసుకొని యావరేజ్ చేసుకుంటారు యావరేజ్ చేసుకుంటే వచ్చే రెయిన్ఫాల్ తీసుకొని ఈ సంవత్సరం దాన్ని అంటే ఈ ఈ సంవత్సరాన్ని ఆధారంగా ఈ యాభై సంవత్సరాల ఆధారంగా ఇప్పుడు లెక్క పెడతారు అనమాట వాళ్ళు బిలో నార్మల్ అని అనుకోండి ఇప్పుడు ఐఎండి రైన్ఫాల్ అనేది ఈ వర్షపాతం బిలో నార్మల్ అంటే అర్థం ఏంటంటే లెస్ దాన్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిఏ లెస్ దాన్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిఏ అంటే ఎల్పీఏ అంటే ఎంత ఉంది ప్రెసెంట్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ పర్ సెంటీమీటర్స్ ఉంది మనకి దానికి లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఎల్పిఏ అంటే నైంటీ పర్సెంటేజ్ టు నైంటీ సిక్స్ పర్సెంటేజ్గా నమోదవుతుంది ఇప్పుడు మనం మొన్న మన భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం ఎలా రైన్ఫాల్ని అంచనా వేస్తుందంటే ఎబోవ్ నార్మల్ అంటే వన్ నాట్ ఫోర్ టు వన్ వన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిఏ అంటే సుమారుగా వన్ నాట్ సిక్స్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట అండ్ డిఫిసియెంటీ అంటారు డిఫిసియంట్ ఇది ఒక కేటగిరీ లెస్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిఏ ఉంటే దాని డిఫిసియం ఎక్సెస్ అనుకోండి ఎక్సెస్ అంటే ఎక్కువ ఫాల్ ఎక్సెస్ అంటే మోర్ దెన్ వన్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పిగా ఉండడం అంటే మోర్ దెన్ అంటే ఎల్పి అంటే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెంటీ సెంటీమీటర్స్ అనమాట అంటే ఇది వన్ అంటే వన్ 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 జీరో పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్పి అనమాట మోర్ దెన్ దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్సెస్ అంటాం దీన్ని బట్టి మనం గమనించండి భారత వాతావరణ శాఖ వర్షపాతాన్ని చెప్తూ ఉంటుంది ఎబో నార్మల్ అంటే ఏంది నార్మల్ అంటే ఏంది ఎక్సెస్ అంటే ఏంది డెఫిషియెంట్ అంటే ఏంది ఇవి మనకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఎందుకోసం అంటే ఇప్పుడిప్పుడే మనం ఎల్నీలో ప్రభావం నుండి కొంచెం తప్పించుకొని లానినోకి వెళ్ళిపోతున్నాం ఎల్లినో ఎలినినో అనే ప్రభావం వల్ల ఏమైతే అంటే ట్రేడ్ ఏదైతే మనకు ట్రేడ్ మా ట్రేడ్ సంబంధించినటువంటి వేవ్స్ ఏవైతే ఉంటాయో మనం ట్రేడ్ మాన్సూన్స్ అని చెప్పేసి అంటే కదా ఇవన్నీ కూడా వ్యాపార పవనాలు ఇవన్నీ కూడా అడ్గించబడిపోతాయి అదే లానినో అయితే ఏంటంటే మనకు వర్షపాతం వస్తుంది అలాంటప్పుడు మనకి ఇది ఒక తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్స్ ఎట్లా అడిగే అవకాశం ఉంటుంది ఐఎండి ప్రకారం ఎలా మనం వాతావరణ శాఖ అధ్యయనం చేస్తా చెప్పేసి ఈ సమస్య సమాచారం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎయిటీన్ సెవెంటీ స్టార్ట్ అయింది వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది అలాంటి ఒక మృత్యుంజయ మహాపాత్ర దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు మైకల్లోస్ అలెక్నా లితివైన దేశానికి చెందినటువంటి ఒక డిస్కస్ త్రో ప్లేయర్ అండి తను ఒక డిస్కస్ త్రో ప్లేయర్ ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది అనమాట ఒక ఇది రికార్డ్ అనమాట ఇంతవరకు ఎవరు కూడా ఇంత ఈ డిస్కస్ ద్వారా డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్లు విసిరేయలేదు సో డిస్కస్ త్రోలో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్లు విసిరేసినటువంటి మైక్లోస్ అలెక్నా సో పైన మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో ఈ రికార్డ్స్ సాధించడం కాబట్టి ఆ ప్లేయర్ పేరు సో ఆ దేశం అండ్ నెక్స్ట్ ఎంత మీటర్లు విశ్రేషడం జరిగింది అనమాట ఓకేనండి ఇది స్పోర్ట్స్ అప్డేట్లో ఇంపార్టెంట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఏప్రిల్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అండి సో మనకి ఏప్రిల్ సెవెంటీన్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది దో దానిపైన కూడా డిస్కస్ చేస్తాం మన నేషనల్ టీ డేగా అంటే జాతీయ తేనెటి దినోత్సవంగా మనం జరుపుకుంటాం అస్సాంలో టీ ఉత్పత్తి ప్రారంభమై రెండు వేల అంటే టీ ఉత్పత్తి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు సంవత్సరాల సందర్భంగా సో మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ తేనెటి దినోత్సవం నేషనల్ టీ డేగా జరుపుకుంటాం మన నేషనల్ డ్రింక్ కూడా అతి అధికారికంగా ప్రకటించారండి మన జాతీయ పానీయం ఏంటంటే టీ అనమాట సో ఒక ఇదండి మనకి మరిన్ని కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్